అందరికి చెప్తున్నా, ఒకవేళ మన తమ్ముళ్ళు లేదా నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా వచ్చినా సరే ఎవరికి ఏ సమస్య కావాలని చెప్తాం, ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ప్రభుత్వం మారిపో, ముఖ్యమంత్రి గారు ప్రజలను కలుస్తారు, మంత్రులు ప్రజలను కలుస్తారు, అక్కడ క్యాంప్ ఆఫీస్ లో మీకోసం మన గ్రామ సమస్యలు మీరు బెదిరించేది లేదు, కేసులు పెట్టేది లేదు, అందరినీ ప్రేమంగా అనుభవించుకోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకెవరైనా గ్రామంలోకి రాగానే తలా ఒకటి మాట్లాడితే అర్థం కాదు. మంచిగా చదువుకున్న వాళ్ళ దగ్గర పోవాలి, వినండి, చదువుకున్న వాళ్ళ దగ్గర. ట్రైన్ సమస్య ఉంది, పింఛన్ సమస్య ఉంది, ఇంటి సమస్య ఉంది, లైట్ సమస్య ఉంది, తాగే నీళ్ళ సమస్య ఉంది అని చెప్పి రాసి మంచిగా మీరు అందరు సంతకం పెట్టి నాకు ఇస్తే నా ఫైళ్ళ రికార్డులో ఉంటుంది. ఎప్పుడు తీసినా కూడా ఆ చిన్నదారిపల్లిలో ఈ ఒక సమస్య తీర్చాలి, అదైపోయినాక రెండో సమస్య రావాలి, ఇట్లా పిల్లలు ఎట్లంటే చదువుకుంటారో పద్ధతిగా అట్లా రాసిస్తే మాకు గుర్తుంటుంది. మేము ఊరికి రాగానే ఆ చర్యలు ఒక మాట అంటుంది, ఈ యొక్క ఒక మాట అంటుంది, ఆ ఒక మాట అంటుంది, ఒక పది మాట మైండ్లోకి పోయినాక గుర్తుంటుందా? ఏది గుర్తుండదు. అందుకే మంచిగా మీరంతా రాసి మంచి నాకు ఇస్తే నేను ఫైల్ పెట్టుకొని ఒక్కొక్కటి వచ్చి కూర్చోండి, గ్రామ సమస్యలన్నీ ఏమునే అడగండి. మీ నాయ ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కానీ మనం ఏమనుకుంటాము, అధికారి వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా ప్రేమగా మీరు విని మెల్లగా ఒక్కొక్కరు మీ సమస్య చెప్తే మాకు మంచిగా అనిపిస్తుంది, మీకు మంచిగా అనిపిస్తుంది. ప్రేమతోటి వ్యవహారం చేసుకోవాలి. మేము ఇంకా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉంటాం ఇడ, ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడితే మేమైనా చెందిపోతామా? కాదు. మంచిగా మీరు అందరూ మా అక్క చెల్లెళ్ళు, మా కుటుంబ సభ్యులు మంచిగా రావాలి, అన్ని పనులు చేసుకోవాలి. చాలా మందికి ఇల్లు రాలే ఇడ, డబుల్ కేసీఆర్ ఒక్క డబుల్ చిన్నపల్లి విషయం మా గ్రామీణ ఎన్నున్నాయి. ఉన్న పార్టీ మళ్ళా చెప్తున్నా, అప్పుడు ఎట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో ఆ రోజు ఎవరు అడగలే, మేమే ఇచ్చినాం. ఈ రోజు కూడా సంవత్సరానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు 500,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ లో వేసి కట్టుకోమని చెప్తాం. సంవత్సరానికి ఎన్ని లాంచ్ అయింది? 7 లాంచ్ అయింది. మన ముఖ్యమంత్రి గారు భద్రాచలం శ్రీరాముని సాక్షిగా, సీతమ్మ తల్లి సాక్షిగా టీం లాంచ్ చేసిండు. లాంచ్ చేసిన 10 రోజులకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి కూడి ప్రతి నియోజకవర్గానికి 4000 ఇండ్లు వస్తాయి. ప్రతి సంవత్సరం 4000, 5 సంవత్సరాల్లో 20,000. మరి 20,000 మన చేదారిపల్లికి వాటా రావాలనా లేదా? మరి మీరందరు నాకు వచ్చి దరఖాస్తు ఇవ్వాలి, ప్రేమగా మాట్లాడినా లేదా? వచ్చి గట్టిగా లెవెల్ పెడితే మాకేం చేసే రాసుకొని నా దగ్గర తెస్తాం. ఇట్లా మంచిగా ఇంటికి అన్ననో తమ్ముడో వస్తే రాగానే గైగాయ అంటారా? అనరు. చెంబుల నీళ్ళు ఇస్తారు, బాగా వచ్చినావా, ఎట్లా వచ్చినావా అంటారు, పిల్లలు బాగున్నారా అంటారు, కూర్చోబెడతారు, మెల్లగా భోజనం పెడతారు, పక్కన చేయడం సమస్య అని చెప్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుపులో పెట్టు, అంతేగా గట్లా ఉండాలి. పది అన్నీ ఒకటేసారి రావు. మీ ఇంట్లో అన్నీ ఒకటేసారి చేస్తారా? ఇద్దరు అమ్మాయిలు ఉంటారు పెళ్ళికి, ఇద్దరు ఒకటేసారి చేస్తారా పెళ్ళి? పిల్లల చదువు చెప్పించుకోవాలి, ఆడపిల్ల బంగారం గంగారం గొనిపించాలి, ఒక్కొక్క పని చేసుకోవాలి, అంతే కదా? ఇది కూడా అంతే, ప్రభుత్వం గెలిపించారు కాబట్టే. మిథున్ రెడ్డి గారికి స్వాగతం. కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మా అక్కలు చెల్లెళ్లకు మిగతా ఊర్ల కంటే కూడా ఒక పథకి సమస్యలు కుమారన్న చెప్పవచ్చు, మా లక్ష్మణనాయక్ గారు చెప్పొచ్చు, యాదవ్ చెప్పొచ్చు, కృష్ణనాయక్ చెప్పొచ్చు, ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు. తర్వాత నాకు సమస్య చెప్పుడు, నేను ఎన్నికలు వచ్చాను, మా యాదవ్ సోదరులు చిన్నదారిపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఇంకా సురేందర్ రెడ్డి గారు, ఇంకా అందరు నాయకులు, కుమార్ గౌడ్ గారు, ఈ గ్రామంలో ఉన్న నాయకులు అందరు కూడా వచ్చిన చాలామంది నాయకులు ఈరోజు మాజీ జెడ్పీటీసీ గారు, మాజీ కౌన్సిలర్ గారు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఎందుకు చేరిందంటే 10 సంవత్సరాలు బీఆర్ అన్నా కూడా ఎటువంటి అభివృద్ధి పని గ్రామంలో చేయలే, చేపట్టలే. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్న పథకాలు ఆకర్షితులై గ్రామస్తులకు సేవ చేసుకోవాలి, గ్రామంలో ఇండ్లు కట్టించుకోవాలి, డ్రైనేజ్ సౌకర్యం మెరుగుపరచుకోవాలి, మంచినీటి సౌకర్యం మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు చిందారపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఏ పార్టీలో కూడా ఇప్పుడు కార్యకర్తలు లేకుండా మొత్తం ఊరు ఊరంతా కూడా ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మేము కూడా చిందారపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి విలీన గ్రామాల్లోకెల్లా
అత్యధికంగా ఇక్కడ నిధులు కేటాయించి మిగతా గ్రామాలతో పాటుగా దీన్ని అగ్రభాగాన ఉంచాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామానికి కేటాయించి అభివృద్ధి పనులు చేపిస్తాం. సీసీ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే దాన్ని మొన్ననే 50 లక్షల రూపాయలతోటి మంజూరీకి పెట్టినాము. ఇంకో 50 లక్షల రూపాయలు కూడా పెట్టి కోటి రూపాయలతోటి ఈ గ్రామంలో సీసీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా వేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో 15వ వార్డు చినదరపల్లి గ్రామం మాది. ఈ మామనాడు మున్సిపాలిటీకి వస్తుంది 15వ వార్డు. ఈ వార్డులో ఇంతకుముందు టీఆర్ఎస్ పదవుల్లో శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఒక డబల్ బెడ్రూమ్ కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎవరికి ఏం రాలేదు. ఒక 5-6 మందికి ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు. తన మనసులోకి తను చేసుకుంటాను, ఎవరికి ఏం చేయలేదు. ఇప్పుడు మా ఎన్ఎంసీ వాడైన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ ఊళ్ళో మేము అన్ని ఒక ప్రణాళిక చేసుకున్నాము. రోడ్లు కానీ ఈ నుంచి వెంకటపురం లింక్ వరకు రోడ్డు కానీ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎవరైతే ఫంక్షన్ లేవో ఊళ్ళో ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకుంటాం. మేము మా ఊరు మొత్తం చిందరపల్లి, మా కాంగ్రెస్ పార్టీ సార్ అత్యధికమైన మెజార్టీ ఇస్తుంది. నీ పేరు చెప్పాను. నీ పేరు నాయక్ లతాశ్రీ లక్ష్మణ్ నాయక్, వార్డ్ కౌన్సిలర్, 15వ వార్డు. గతంలో నేను చెప్తాను, శ్రీనివాస్ గౌడ్తో పాటు నేను కూడా 10 సంవత్సరాలు అదే పార్టీలో కొనసాగించిన, కానీ మా చిన్నదరపల్లికి విస్మరించిండు. అభివృద్ధి పరంలో ఏ ఒక్క పని అడిగినా ఇవ్వలేరు. ఓ 4 బెడ్రూమ్లు అయితే ఇచ్చిండు, కానీ వాళ్ళెవరికి, వాళ్ళ ఇంట్లో ఎవరైతే చాకరీ చేసిండ్రో వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. 4 తరాల నుంచి మా ఊరిలో పోషమ్మగుడి అనే ఒకటి ఉంది, ఊరు బ్యాక్ సైడ్లో ఉంటుంది. దానికి వచ్చి సందర్శించినా కూడా దానికి కరుణించలేడు. ఎన్నోసార్లు పళ్ళు మారి నివేదించినా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని గట్టి హామీ ఇచ్చిండు, కాబట్టి అభివృద్ధి చేసుకుంటామని వేసుకుంటున్నాను. నా పేరు వాస యాదయ్యారు. నేను మాజీ సింగల్ విడ చైర్మన్ అన్నవాడ మండల్. మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత అంటే ఊరు అభివృద్ధి కోసం మా ఊరికి 1 కోటి రూపాయలు మంజూరు చేసింది. అంటే డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కొన్ని డెవలప్మెంట్ పని. తర్వాత ఏంటంటే గొల్లకుర్మల కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ డీల్ కట్టిండ్రు. ఒక్కొక్కరి దగ్గర డీల్ కట్టినాక ఒక్కొక్కరికి 3 రూపాయలు మిత్తి చొప్పున కనీసం 44,000 ఒక్కొక్కరికి 12 నెలలైంది. అంటే మొత్తం డీజిల్ కూడా ఆపర్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నాకు